हेलो फ्रेंड्स, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పల్లీ చాట్ అండి. ఇదైతే స్నాక్ రెసిపీ, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీ తీసుకోవడం వల్ల మీకైతే చాలా యూజెస్ ఉంటుంది. మనకి పల్లీలో రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడైతే ముందుగా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. అంటే క్యారెట్, ఆనియన్, టమాటో, హాఫ్ సైజ్ నిమ్ లెమన్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది నేను కుక్కర్లో, మీరు 3 to 4 విజిల్స్ పెట్టుకుంటే బాయిల్ అవుతుంది, లేదంటే అలాగే కూడా మీరు ఉడికించుకోవచ్చు అనమాట. అంటే బాయిల్ చేసుకున్న పల్లీలు తీసుకోవాలి. నార్మల్ పల్లీలని మనం ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఇంకా కొద్దిగా తక్కువైంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న క్యారెట్ ముక్కను తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఇంకా కీరా, బీట్రూట్, ఇంకా ఏదైనా విజిటేజెస్ మీకు ఇష్టం అన్నమాట. మీరు సలాడ్ లాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ క్యారెట్ మాత్రం వేసుకుంటున్నాను. క్యారెట్ అలాగే ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇంకా టమాటాస్ ఒక హాఫ్ టమాటాని వేసుకుంటున్నాను. టమాటో ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే మీరు చాకో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ టమాటో వేసుకుంటున్నాను. అలాగే ఇంకా స్పైసీ కోసం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు పెప్పర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి అలా వేసుకున్నట్లయితే ఇక్కడ మీరు కారం స్కిప్ చేయాలి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇంకా మనం మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే చివరిగా ఇక్కడ చూసారు కదా, మొత్తం మిక్స్ చేసిన తర్వాత లెమన్ని, హాఫ్ లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేస్తే మనకి చాలా టేస్టీగా ఉండే పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళకైతే మీరు ఎప్పుడు ఏ స్నాక్ తినాలా అని అనుకుంటూ ఉంటారు కదా, ఇది ఈజీగా ఇలా చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోస్ మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.